హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ శ్రీలత ఈరోజు వీడియో ఏంటంటే స్పెషల్గా లేడీస్కి అండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి నెయిల్స్ ఎంత పెంచుకుందాం అనుకున్నా ఎంత షేప్ చేసుకుందాం అనుకున్నా కరెక్ట్ పొజిషన్లో రావు కదా సో ఈరోజు వీడియో ఏంటంటే వన్ వీక్లోనే మనకి నెయిల్స్ గ్రోత్ ఎలా ఉంటుందో సో దాని షైనింగ్ నెయిల్ గ్రోత్ ఎలా ఉంటుందో గ్రోతింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి వన్ వీక్లో మనకి గ్రోత్ అనేది తెలుస్తుంది ఈ టిప్స్ పాటిస్తే మరి కొందరికి నెయిల్స్ అన్ని పాలిపోయినట్లు చిగురులన్నీ ఇట్లా ఊడొస్తుంటాయి కదా సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఈ వీడియోలు చూద్దాము నెయిల్స్కి ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకుంటే మనం నెయిల్స్ అందంగా షైనింగ్గా ఎలా పెరుగుతాయో ఈ వీడియోలు చూద్దాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ త్రీ డిఫరెంట్ టైప్స్లో నేను ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తానండి సో చూసారు కదా ఇక్కడ నా నెయిల్స్ అనేవి నీట్గా సో ఇలా హౌస్ వైఫ్స్ మెయింటైన్ అండి ఎంత పని చేసినా కానీ వర్క్ చేస్తుంటే మనకి ఇరిగిపోతుంటాయి కదా సో స్ట్రాంగ్గా ఎలా ఉంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మనము చూసారు కదా షైనింగ్గా మనకి మన నెయిల్స్ అయినా మనమైనా హెల్తీగా ఉన్నామంటే మన నెయిల్స్లోనే తెలిసిపోతుందండి మనకి లైట్ పింక్ కలర్లో ఉంటాయి నెయిల్స్ అనేవి చిగుర్ల దగ్గర సో అబ్జర్వ్ చేసుకోవచ్చు మనము చూసారు కదా పాలిపోయినట్లు చిగుర్లు ఊడిపోయినట్లు సో అలా అనేవి కనపడవు మనకి నెయిల్స్ అనేవి పింక్ కలర్లో ఉంటే హెల్తీగా ఉన్నట్టు మనము లైట్ పింక్ కలర్లో ఉంటే ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం స్క్రబ్బింగ్ చేస్తున్నామండి సో స్క్రబ్బింగ్ అనేది మన నెయిల్స్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నేల్స్లో ఏమైనా ఫంగస్ ఉన్నా కానీ డస్ట్ ఉన్నా కానీ ఏమైనా మలినాలు ఉన్నా కానీ చాలా బాగా తీసేస్తుంది అండి ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి లెమన్లో మనకి నెయిల్ గ్రోత్ అనేది ఉపయోగపడుతుంది మనకి నెయిల్స్ పాలిపోయినట్టు విరిగిపోయినట్టు కొందరు ఎంత పెంచుకున్నా కానీ విరిగిపోతుంటాయి కదా ఈజీగా సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్ట్రాంగ్గా చేస్తుంది ఆ లెమన్ రసం అంతా మన నెయిల్స్కి బాగా పట్టించాలండి త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ బాగా స్క్రబ్ చేస్తుండాలి అదంతా డిప్ చేస్తుండాలి లెమన్ రసం అంతా నేల్ లోపలికి వెళ్ళిపోయేటట్టు డిప్ చేస్తుండాలి అట్లీస్ట్ త్రీ మినిట్స్ అన్న చేయాలి ఫ్రెండ్స్ స్క్రబ్బింగ్ అయిపోగానే మనము క్లెన్జింగ్ మసాజ్ చేసుకోవాలి సో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లో లేడీస్ అయితే వర్క్ అయిపోగానే జస్ట్ టెన్ మినిట్స్ మనం టైం కేటాయించినామంటే ఈ ప్రాసెస్ అనేది డైలీ చేసుకోవచ్చు మీకు రిజల్ట్ అనేది వన్ వీక్లో కంపల్సరీ తెలుస్తుందండి ఇలా షైనింగ్గా రావాలంటే నెయిల్స్ ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత క్లెన్జింగ్ చేస్తున్నామండి ఇక్కడ వైట్ టూత్పేస్ట్ ఒకటి తీసుకొని ఒకటి సాఫ్ట్గా ఉండే బ్రష్ తీసుకోవాలి ఇప్పుడు వైట్ టూత్పేస్ట్లో మనకి ఫ్లోరైడ్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మన నెయిల్స్కి అనేది ఎటువంటి హాని చేయదండి సో చాలా బాగా యూజ్ అవుతుంది మనకి బాగా క్లెన్జింగ్ చేయాలి ఒక త్రీ మినిట్స్ బాగా డిప్ అయ్యేటట్టు మన పేస్ట్ అంతా నెయిల్స్లోకి వెళ్ళిపోయేటట్టు ఒక త్రీ మినిట్స్ బాగా క్లెన్జింగ్ చేయాలి ఇక్కడ సాఫ్ట్గా ఉన్న బ్రష్ను మాత్రమే తీసుకోవాలండి మన బాడీలో ఆల్రెడీ కొలాజిన్ అనే ఎంజైమ్ ఉంటుంది కాబట్టి నెయిల్స్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం తినే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన నెయిల్స్ గ్రోత్ హెయిర్ గ్రోత్ కరెక్ట్గా లేదంటే మన బాడీలో కాల్షియం కానీ ఐరన్ కానీ చాలా తక్కువగా ఉన్నట్టు సో ఆ ఫుడ్ అనేది తీసుకుంటూ మనము ఇలాంటి టిప్స్ పాటిస్తే మనము ఇంట్లోనే ఇలాంటి టిప్స్ యూజ్ చేసినామంటే ఖచ్చితంగా మన నెయిల్స్ గ్రోత్ అనేది తెలుస్తుందండి ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ వచ్చేసి స్క్రబ్బింగ్ అయిపోయింది క్లెన్జింగ్ అయిపోయింది థర్డ్ ప్రాసెస్ వచ్చేసి మసాజ్ అండి మనకి క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ చేసే టైం లేదు అంటే ఖచ్చితంగా ఈ మసాజ్ చేసుకున్నా కానీ మనకి మెల్లగా గ్రోత్ అనేది తెలుస్తుందండి వ్యాసిలిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మసాజింగ్ కానీ షైనింగ్ అవ్వడానికి నెయిల్స్ చాలా నీట్గా షైనింగ్గా కనపడడానికి వ్యాజిలిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనం వ్యాజిలిన్ డైలీ నైట్ అప్లై చేసుకోవచ్చండి నైట్ అప్లై చేసుకొని పడుకున్నామంటే డైలీ ఇలా ఒక వన్ వీక్ చేసి చూడండి మీకు షైనింగ్ కానీ గ్రోత్ కానీ ఖచ్చితంగా తెలుస్తుంది చూసారు కదా ఇక్కడ నేను ఎట్లా మసాజ్ చేస్తున్నాను ఒక త్రీ మినిట్స్ అలాగే నైట్ టైం పడుకునేటప్పుడు అంటే మీకు గ్రోత్ అనేది తెలుస్తుంది చూసారు కదా మనకి వ్యాజిలిన్ పెట్టగానే ఎంత షైనింగ్ వచ్చిందో మనకి నేల్స్లోనే మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది సో డైలీ నైట్ ఇలా అప్లై చేసుకోండి కంపల్సరీ మీకు గ్రోత్ అనేది తెలుస్తుంది డైలీ త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ మసాజ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి మ్యాజిలిన్ పెట్టగానే ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో సో డైలీ ఇలా అప్లై చేసి చూడండి కంపల్సరీ గ్రోత్ అనేది తెలుస్తుంది దాంతోపాటు మనం కాల్షియం ఐరన్ ఫుడ్ తీసుకోవాలండి మన హెయిర్ అయినా నెయిల్స్ అయినా ఇలా అప్లై చేసుకుంటే సో డైలీ నైట్ మన హ్యాండ్స్ నీట్గా స్మూత్గా కావాలి ఎంత వర్క్ చేసినా కానీ సో మనకి మాయిశ్చరైజర్ అనేది ఉండాలంటే కంపల్సరీ వ్యాజిలిన్ కానీ బాడీ లోషన్స్ కానీ యూజ్ చేసుకోవాలి లాస్ట్కి నేను చూపిస్తాను ఏమి యూజ్ చేయాలో నెక్స్ట్ ఇక్కడ మనము మనకి స్క్రబ్బింగ్ అయిపోయింది క్లెన్జింగ్ అయిపోయింది ఇప్పుడు మసాజ్ కూడా అయిపోయింది కదా సో నెయిల్స్ బాగా పెరిగినప్పుడు మనం నెయిల్స్ షేప్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇలాంటి నెయిల్ కట్టర్ తీసుకోవాలండి మనకి ఒక సైడ్ రఫ్గా ఉంటుంది షేప్ చేసుకోవడానికి వన్ సైడు షార్ప్ ఉంటుంది ఆ షార్ప్ ఉన్న సైడ్ని మనం చిగురులని వెనక్కి జరుపుకోవాలి ఎప్పుడైనా సో మనకి నెయిల్స్ పెరిగినా పెరగకపోయినా ఆ చిగురులు అనేవి వెనక్కి జరుపుతుంటే మనకి గ్రోత్ అనేది కొద్ది కొద్దిగా తెలుస్తుందండి చూసారు కదా ఇక్కడ నెయిల్స్ మనకి నెయిల్ చుట్టూ చిగురు ఉంటుంది కదా ఆ చిగురు అనేది వెనక్కి జరుపుకుంటూ ఉంటే మనకి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ మన నెయిల్స్ అనేవి అందంగా కనిపిస్తాయి సో ఉన్న వాళ్ళే కూడా కొంచెం పెద్దగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా చిగురులు అనేవి వెనక్కి జరపడం వల్ల సో ఇప్పుడు నెయిల్స్ షేప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మనము ఇప్పుడు వెడల్పు పెరుగుతాయి కదా మనకి నెయిల్స్ గ్రోత్ అనేది మనకి షార్పుగా షేప్ అనేది రావాలంటే అందంగా ఇప్పుడు ఆ నెయిల్స్ అనేవి చివర్లు మాత్రమే కట్ చేసుకోవాలండి చివర్లు కట్ చేసుకొని రఫ్ చేసుకున్నామంటే షేప్ వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనకి నెయిల్స్ అనేవి వెడల్పుగా పెరుగుతాయి కదా అటు ఇటు చివర్లు కట్ చేసుకొని మనము నెయిల్ కట్టర్కున్న షార్ప్ని రఫ్ చేసినామంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో చాలా బాగా చేసుకోవచ్చండి షేప్ కూడా మనము సో ఈ ప్రాసెస్ అంతా మీరు మాకు క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ చేసే టైం లేదంటే మసాజ్ అన్న చేసుకోండి మసాజ్ కంపల్సరీ వర్క్ అవుతుంది మనకి సెవెన్ డేస్లో మనకి గ్రోత్ అనేది తెలుస్తుంది మనకి నెయిల్స్లో కూడా ఫింగర్స్లో కూడా షైనింగ్ ఉంటుంది నీట్గా కనిపిస్తుంది చూసా కదా ఇట్లా చివర్లు కట్ చేసుకొని మనం రబ్ చేసుకొని షా షేప్ చేసుకొని పెయింట్ పెట్టుకున్నామంటే చాలా నీట్గా చాలా అందంగా కనిపిస్తాయి నెయిల్స్ కూడా సో ఇంతే ఫ్రెండ్స్ మనకి నెయిల్స్ అనేవి చివర్లు కట్ చేసుకొని షేప్ చేసుకొని నెయిల్ పాలిష్ పెట్టుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుంది సో ఇక్కడ నెయిల్ పాలిష్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా రావాలి ఫ్రెండ్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఉంటాయి కదా సో అలాంటివి మీడియం కలర్స్ ఎంచుకొని మనము సెలెక్ట్ చేసుకున్నామంటే ఎలాంటి నెయిల్స్కైనా చాలా బాగా పనిచేస్తుంది లైట్ కలర్స్ అయితే ఎలాంటి హ్యాండ్కైనా చాలా బాగా అందంగా కనిపిస్తుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ మీరు కూడా నేల్స్ గ్రోత్ని హే షైనింగ్గా నీట్గా ఎలా చేసుకోవాలో చూసుకోండి సో ఇంతే మనం ఇక్కడ రబ్ చేసినామంటే మనకి నేల్స్ షేప్ అనేది వస్తుంది ఇక్కడ మనం ఫుడ్ అనేది కరెక్ట్ తీసుకోవాలండి ఒక్కొక్కరి ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్క హార్మోన్స్ ఉంటాయి కాబట్టి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ మనకి నెయిల్స్ గ్రోత్ అయినా మన ఫింగర్స్ అయినా హ్యాండ్స్ అయినా నీట్గా షైనింగ్గా కనపడాలి మన నెయిల్స్ కూడా చాలా పింక్ కలర్లో రావాలి లైట్ పింక్ కలర్లో రావాలంటే డైలీ నైట్ టైము మీ దగ్గర బేబీ ఆయిల్ కానీ కాస్టర్ ఆయిల్ కానీ వ్యాజ్లిన్ కానీ ఈ త్రీలో ఏది ఉన్నా అప్లై చేసుకొని పడుకోవచ్చు అండి డైలీ నైటు మనకి అలోవెరా జెల్ ఉన్నా కానీ అలోవెరా జెల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్కి హ్యాండ్స్ కూడా చాలా నీట్గా అనిపిస్తాయి ఎంత వర్క్ చేసినా హౌస్ వైఫ్కి చాలా నీట్గా స్మూత్గా అనిపిస్తాయి హ్యాండ్స్ కూడా సో హ్యాండ్స్ని మెయింటైన్ చేసుకోవడం కూడా మన చేతిలోనే ఉంది కాబట్టి ఇక్కడ బేబీ ఆయిల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి కాస్టర్ ఆయిల్ సరే కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొకసారి కొత్త వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్